thank you ఫ్రెండ్స్ నేను మీ జ్యోతి వెల్కమ్ టు జ్యోతి గార్డెన్ ఈరోజు మనము ఈ చిన్న వ్లాగ్లో మీకు మంచి ఇన్సెక్టిసైడ్ అండ్ ఫంగిసైడ్ని పరిచయం చేయబోతున్నానండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో వర్షాలు బాగా పడుతున్నాయి కదా సో మనం మొక్కల్ని కొద్దిగా సంరక్షించుకోవాలి మనం చాలా రకాల వ్యాధులను అయితే మనము చూస్తూ ఉంటాం మొక్కల్లో ఆకులు ఎండిపోవడము అంటే లీఫ్ బర్నింగ్ అంటారు అలాగే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి మొక్కల మీద అలాగే చిన్న చిన్న పురుగులు కనిపిస్తూ ఉంటాయి సో వీటన్నిటి నుంచి మనము సంరక్షించుకోవటానికి కొద్దిగా ఈ ద్రావణాన్ని కలిపి తయారు చేసుకొని చక్కగా స్ప్రే చేసుకోండి అలాగే మొక్క మొదల్లో పోస్తే కనుక మీరు ఇలా హెల్దీగా చక్కగా పచ్చగా ఉంటాయండి మొక్కలు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇవి వచ్చేసి మల్బరీ ఫ్రూట్స్ ప్లాంట్ అనమాట సో ఆకులు ఎంత హెల్దీగా కనిపిస్తున్నాయి చూసారా అలాగే ఇలా ఉంటేనే మొక్కకి మీరు క్రాప్ అనేది మంచిగా చక్కగా వస్తాయి రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి మొక్కకి వారానికి ఒకసారి మనము ఖచ్చితంగా ఏదైనా ఇలాంటి ఫంగీ సైడ్ కానీ ఇన్సెక్టిసైడ్ కానీ ఇలాంటి ఒక మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అలాగే పెస్టిసైడ్స్ మనము మొక్కలకి ఇస్తూ ఉండాలండి మొక్క మొదల్లో కూడా పోస్తూ ఉండాలి అప్పుడే మనము గులాబీలు మందారాలు అలాగే చామంతులు ఇలా ముద్దలు ముద్దలుగా గుత్తులు గుత్తులుగా మనము ఆ మొక్క నుంచి తీసుకోగలుగుతాం అనమాట లేదంటే మనము ఎక్కువగా గులాబీ మొక్కలలో ఇలాగ ఫ్రెష్గా ఆకులు రాకుండా లీఫ్ కర్లింగ్ ఎక్కువగా చూస్తూ ఉంటాం మొక్కల్లో అలాగే ఆకులు ఎండిపోవడము రాలిపోవడము కొత్త చిగుర్లు రాకపోవటము ఇలాంటి చాలా రకాల సమస్యలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి మొక్కలు ముఖ్యంగా రోజా మొక్కలు అలాగే చామంతి మొక్కల్లో కూడా మనము చూస్తుంటాము అయితే ఇవన్నీ కూడా ఇలా హెల్దీగా రావాలి మళ్ళీ చక్కగా ఇలా గ్రీనరీగా కనిపించాలి మంచి చిగుర్లు రావాలి అంటే కనుక మనము వారానికి ఒక్కసారి మొక్కలకు ఈ ద్రావణాన్ని తయారు చేసుకొని మీరు మొక్కలకి స్ప్రే చేస్తే కనుక అవి చాలా చక్కగా పూస్తాయండి అండ్ మా గార్డెన్లో ఉన్నవన్నీ ఒక్కొక్కసారి మీకు ఈ స్టార్టింగ్లో మీకు అన్నీ కూడా ఒక్కసారి చూపిస్తున్నాను అనమాట ఇంత హెల్తీగా ఆకులు అనేవి వస్తున్నాయి అనేది చూస్తే మనకు అర్థమైపోతుంది ఏమి ఇవ్వాలి అని అండ్ అలాగే మీకు ఇక్కడ మిర్చి మొక్కను కూడా ఒకసారి మీకు పరిచయం చేస్తున్నాను మిర్చీలో కూడా మనము లీఫ్ కర్లింగ్ ఎక్కువగా చూస్తుంటాము ఆకుముడత రోగం అంటారు తెలుగులో దానివల్ల ఏంటంటే మిర్చీలు పొడవుగా రాకపోవటము పూత రాలిపోవటము ఆకులన్నీ ఒక బోట్ లాగా అంటే పడవలాగా ముడుచుకొని పోయి మొక్క పెరుగుదల అనేది ఆగిపోతుందండి సో ఇలాంటి డిసీజెస్ నుంచి అలాగే పెస్ట్ నుంచి అటాక్ చేయకుండా మనము మొక్కల్ని సంరక్షించుకోవటానికి ఈరోజు అలాగే ఇంకా ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది ఈరోజు ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏంటంటే చక్కగా అది పెస్టిసైడ్గా పనిచేస్తుంది ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుందండి అందువల్ల మీరు ఇలా ఎక్కువగా ఫ్లవరింగ్ అనేది మొక్కల్లో చూడొచ్చు అంటే కూరగాయల మొక్కల్లో ఎక్కువ ఫ్లవరింగ్ వస్తే ఎక్కువ మనము హార్వెస్ట్ అనేది తీసుకుంటాం కదా అలా అనమాట అందుకని ఇక్కడ మీకు వంగ మొక్కను కూడా నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇలా బంచెస్ బంచెస్ వస్తాయన్నమాట వెజిటేబుల్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కటి కూడా రాలిపోకుండా ఇలా ప్రతి పువ్వు నుంచి కూడా ఒక వెజిటబుల్ అనేది మనం తీసుకోవాలంటే కనుక ఈ ఫెర్టిలైజర్ని మీరు ఈరోజే తయారు చేసి మొక్కలకు అందించండి చాలా సింపుల్ ఫెర్టిలైజరు అండ్ దానికి ఉపయోగించేటటువంటి ఆ యొక్క పదార్థాలు కూడా అన్నీ మీ కిచెన్ నుంచే తీసుకోవచ్చండి మీరు ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే కనుక ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం మీరు ఈరోజే జ్యోతి గార్డెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా రోజా మొక్కలు కూడా ఇలా చిన్న చిన్నగా అంటే లీఫ్ కర్లింగ్ వచ్చేసింది ఆకులు ముడుచుకుపోయి ఎండిపోయి కొన్ని కొన్ని అలా పా అయిపోతున్నాయి అనమాట నేను ఇమీడియట్గా ఈ ఫర్టిలైజర్ తయారు చేసి ఇద్దాము అనేసి ఈరోజు నేను మొక్కలకి ఇస్తూ మీకోసము ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి అండి సేమ్ ఎందుకంటే నేను చేసిందే మీకు చూపిస్తూ ఉంటాను ప్రతి వ్లాగ్లో కూడా నేను సపరేట్గా అంటూ వీడియో కోసం కాకుండా నేను చేసిందే మీకు ప్రజెంట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు అది ఫాలో అవుతే కనుక మీ మొక్కలు చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఇలా రోజెస్ అనేవి వస్తాయన్నమాట అండ్ అలాగే ఇంకొకటి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొక్కలకి ఎప్పుడు కూడా మీరు ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే ఒక్కసారి మొక్కలకి చిన్నగా కొమ్మలన్నీ కట్ చేయండి నేను అదంతా కూడా కవర్ చేయట్లేదండి ఈరోజు ఎందుకంటే గార్డెన్లో నేను అదంతా కవర్ చేస్తే చాలా లెంతీ వీడియో అవుతుంది సో అందుకనేసి నేను ఆల్రెడీ ప్రూనింగ్ చేశాను మొక్కలన్నీ కూడా ఇక నేను ఇప్పుడు ఫెర్టిలైజర్ని తయారు చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనము ఒక్కసారి ఇప్పుడు చూద్దాం ముందుగా మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ కొద్దిగా ఇది మీరు చూస్తున్నారు కదా ఎనీ వంట సోడా అనమాట నేనైతే టాటా కంపెనీ వాళ్ళది తీసుకున్నాను మీరు వంట సోడా అలాగే ఇంగువ ఇంజ్ అంటారు కదా సో ఇంగువ కూడా కిచెన్లో దొరుకుతుంది మనకు సో అది కూడా మీరు తీసుకోండి ఈ రెండు కూడా నేను తీసుకున్నాను అలాగే ఇక్కడ చూస్తున్నారుగా ఫెర్టిలైజర్ కోసం మనము ఒక బకెట్ నీళ్ళు అయితే నేను మిక్స్ చేసుకు మిక్స్ చేయడానికి తీసుకున్నాను అయితే కొద్దిగా ఇది మీరు చూస్తున్నటువంటిది వంట సోడా అండి ఎంత వేస్తున్నానో చూడండి ఇంత వాటర్లో మీరు కొంచెమే వేసుకోవాలి ఎప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ వేస్తే కూడా మొక్కలకి అవి ఏవి ఇచ్చినా సరే అవి హాని చేస్తాయి మీరు ఏదైనా లిటిల్ బిట్ సో ఇంత మాత్రం వేసుకుంటే చాలు ఇది నా గార్డెన్లో ఉన్న ముక్కలన్నిటికీ సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇంగువ వేశాను కదా ఇది నా దగ్గర దొరికేటటువంటి బయో ఫెర్టిలైజర్ ఇది బయో ప్లాంట్ ష్యూర్ ఎన్పీకే మిక్స్ అనమాట సో ఇది కూడా నేను వేస్తున్నాను ఒకవేళ మీకు ఇది నీ దగ్గర లేకపోతే అట్లీస్ట్ మస్టర్డ్ కేక్ ఉంటే కనుక కొద్దిగా వేసుకోండి ఓకే నేను నేను నా దగ్గర ఉంది కాబట్టి ఇది వేస్తున్నాను ఇదే వేయాలని ఏం లేదండి మీ దగ్గర ఒకవేళ మస్టర్డ్ కేక్ ఉంటే కనుక కొద్దిగా వేయండి ఎందుకంటే ప్లాంట్కి ఎన్పికే కూడా అందితే చక్కగా గ్రోత్ ఉంటుంది అలాగే చక్కగా మనము ఇప్పుడు ఇచ్చినటువంటి ఇంగువ కానీ అలాగే వంట సోడా కానీ బాగా పనిచేసి మొక్కలకి ఆకుల మీద మనం స్ప్రే చేయటం వలన అవి పురుగులు అనేవి పోతాయి ఇన్సెక్ట్స్ ఏవి రావండి ఆ లీఫ్ కర్లింగ్ కూడా సెట్ అయిపోతుంది నేను స్ప్రే చేయటము అదంతా కూడా నేను లెంత్ వీడియో అవుతుందని చూపించట్లేదు నేను కొద్దిగా డైరెక్ట్గా మొక్కలన్నిటికీ కూడా మొక్క మొదల్లో పోస్తాను ఓకే సో మొక్క మొదల్లో పోయడం వల్ల కాయ సైజు కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది ఇది ఈజీగా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొక్క ఇది వచ్చేసి మల్బరీ ప్లాంట్ నేను మల్బరీ ప్లాంట్కు కొద్దిగా మొదల్లో పోస్తున్నాను ఎందుకంటే కాయలు బాగా వస్తున్నాయి ఒకటి కూడా రాలిపోకూడదు అలాగే మంచి కలర్లో రావాలి ఆకులనేవి చాలా గ్రీన్గా ఉండాలి కాబట్టి నేను మల్బరీకి ఇప్పుడు ఇచ్చాను అలాగే దాని దగ్గర ఒక చిన్న చిట్టి గులాబీ ఇలా మొక్కలు ఉన్నాయి వాటికి కూడా కొద్దిగా ఇచ్చాను చక్కగా ఇవైతే అలా 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 అల్లికి మొక్క గార్డెన్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట బాగుంటాయి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇలా పెట్టేస్తే ఇలా వచ్చేస్తాయి అండ్ అలాగే గులాబీ మొక్కకి గులాబీ మొక్కలు చాలా ఉన్నాయండి నేను అన్ని మొక్కలకి కూడా ఇస్తాను మీకు ఒక మొక్కకైతే నేను ఇవాళ షేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారా లిల్లీ మొక్క లిల్లీ ప్లాంట్కి కూడా ఇస్తున్నాను ఫ్లవరింగ్తో ఉంది కదా ఎలాంటి డిసీజెస్ రాకుండా దానికి కూడా నేను కొద్దిగా ఈ ద్రావణాన్ని ఇచ్చేస్తున్నాను చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో లిల్లీ పువ్వులు బాగున్నాయి కదా అదనమాట ఈరోజు వ్లాగ్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మీరు లిక్విడ్ తయారు యాడ్ చేసుకుని మొక్క మొదల్లోనూ అలాగే మొక్కలకి స్ప్రే చేయండి మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మనం జ్యోతి గార్డెన్లో కలుద్దాం అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి సర్వేషణ సుఖ్మోబంధు